సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఎల్లంకి రాజన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. సుల్తానాబాద్ ఎమ్మూరా గారికి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అలాగే 1948 సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైజాం పాలకుల నుంచి విముక్తి కలిగించి మనకు తెలంగాణ విముక్తి కలిగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పాలకులు గాని ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గాని మన తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఇంతవరకు నిర్వహించలేదు. తెలంగాణ రాకముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేశారు. కానీ ఇంతవరకు అతని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ యొక్క విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ఎంఆర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ 15న కేంద్ర మంత్రి అమిత్ షా గారు నిర్మల్లోని క్రషర్ గ్రౌండ్లో లక్షా మందితోని బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సభను విజయవంతం చేయడానికి బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నడుముగట్టి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతూ సుల్తానాబాద్ పట్టణ శాఖ నుంచి అధిక సంఖ్యలో జన సమీకరణ చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము. భారత్ మా